సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో గత 6 సంవత్సరాలలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయలేదని విమర్శించారు. ముత్యంరెడ్డి తనయుడు కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నై భూపాల్ రెడ్డి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక బై ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మిరుదొడ్డి గ్రామానికి సంబంధించి ఎలక్షన్ మరి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు శ్రీరంగం సత్యం గారు, వెంకటరామరెడ్డి గారు కూడా ఈ ఎలక్షన్స్ కోసం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం కూడా ఎప్పుడైతే చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మార్పు రావడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గానికి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముత్యంరెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమాలే తప్ప ఈ టీఆర్ఎస్ 7 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి కానీ రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి కూడా జరిగిన అభివృద్ధి ఏం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి, ముత్యంరెడ్డి గారి కొడుకు శ్రీనివాసరెడ్డి గారి అభ్యర్థిత్వం వైపు ప్రజలందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ఇక్కడ ఉన్న మా నాయకులు భూపాల్ గారు కానీ, అదేవిధంగా వెంకట్ గౌడ్ గారు కానీ, అందరు పెద్దలందరూ కూడా సమిష్టిగా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలని చెప్పి మరి ఇక్కడ నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు. తప్పకుండా రేపు జరగబోయే ఈ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నుంచి పెద్ద మెజార్టీతో గెలవబోతుంది.